హలో ఫుడీస్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ టు వర్మాస్ గ్రేస్. ఈ రోజు స్పెషల్ రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్. ఈ టేస్టీ వెజిటబుల్ ని చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ కోసం నేను ఇక్కడ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ని యూస్ చేస్తున్నాను. దీని వల్ల మన వెజిటబుల్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. మరి స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ బిగిన్. ముందుగా స్టఫ్డ్ క్యాప్సికమ్ కోసం నేను ఇక్కడ 1/2 kg క్యాప్సికమ్ ని తీసుకున్నాను. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ వి తీసుకోండి. ముందుగా స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ చాలా సింపుల్ అండి. చిట్టికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు పుట్నాలను బ్లెండర్ లో వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. పుట్నాలు, జీలకర్ర, క్యాప్సికమ్ గుడ్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్, 1/10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కరివేపాకు ఆకులను, ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 7 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి. దీని వలన ఈవెన్ గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా 2 నిమిషాలు బ్లెండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాక స్టఫింగ్ కి చిట్లం పొడి రెడీ. ఇప్పుడు క్యాప్సికమ్ ని తీసుకుని సరిగ్గా 1/2 కి కట్ చేసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న చిట్లం పొడిని అందులో బాగా నిండుగా నింపుకోవాలి. పొడి బయటికి రాకుండా ప్రెస్ చేయండి. అలాగే అన్నిటినీ స్టఫ్ చేసుకోండి. ఇలా మిగిలిన చిట్లం పొడిని దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే వేపుడు కూరలకు అంటే ఆలు ఫ్రై, ఆకుకూరల ఫ్రైకు, కర్రీస్ లోకి లేకుంటే ఉప్మాలోకి వేసుకొని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా, జీలకర్ర కరివేపాకు ఫ్లేవర్ తో చాలా చాలా బాగుంటుంది. ఈ పొడిని ఆల్ పర్పస్, మల్టీపర్పస్ పౌడర్ అనే చెప్పచ్చు. ఈ పప్పుల పొడిని హెయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 1 నెల దాకా బయట నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టఫ్డ్ క్యాప్సికమ్ ని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ని వెలిగించుకొని 1 మందం కడాయిని లేకపోతే నాన్ స్టిక్ పాన్ ని తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం చేసుకుందాం. క్యాప్సికమ్ ని ఒక్కొక్కటి అందులో వేసి ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ప్రతి 2 నిమిషాలకొకసారి చెక్ చేస్తూ క్యాప్సికమ్ ని అన్ని వైపులా జాగ్రత్తగా తిప్పుతూ వేపుకోవాలి. 1 సైడ్కి అన్ని టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి 2 లేక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం. సూపర్ గా అన్ని వైపులా ఫ్రై అయిపోయింది. మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన ఇవి ఫ్రై అవ్వడానికి 10 నిమిషాలు పట్టింది. ఇందులో 4 నిలువుగా స్లైసెస్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఇప్పుడు ప్లేటింగ్ టైం. చిట్లం పొడి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొంచెం పుట్నాల పొడిని స్ప్రింకిల్ చేయండి. ఈ క్యాప్సికమ్ ని చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలోకి తీసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ఒక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. మీ సుగుణ వర్మ.